నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కోరుకుండ మండలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెల్లవారుజామున 2:30 సమయంలో సీతానగరం వెళ్లే రహదారిలో మెట్ల మార్గంలో ఉన్న హుండీని దుండగులు బద్దలు కొట్టి సొమ్ము దొంగిలించారని, ఇది తెలిసిన వెంటనే స్థానిక ఎస్ఐ ఆనంద్ వారి బృందంతో చాకసక్యంగా సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో దొంగల్ని పట్టుకొని సీతానగరం పోలీస్ స్టేషన్ కి అప్పగించి వారి దగ్గర నుంచి 34,000 రూపాయలు రికవరీ చేశామని దేవస్థానం అధికారులు తెలియజేశారు. జై సత్యదేవాయ నమః. శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి దత్త దేవాలయంగా ఉంది. ఈ దేవాలయమునకు రాజగోపురం వెలుపల ఉన్నటువంటి ఒక హుండీ పెట్టడం జరిగిందండి. అది ఆ హుండీ గత 40 సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ హుండీ ఎందుకంటే దేవాలయం మూసివేసిన సమయంలో వచ్చే భక్తులు అక్కడనే కొబ్బరికాయ కొట్టి అక్కడే దండం పెట్టుకుని వాళ్ళ కానుకలు ఆ హుండీల ద్వారా సమర్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ 40 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఆ హుండీకి ఎటువంటి ఇబ్బంది లేదు. కింద సిమెంట్తో కూడా కట్టేసి కదలకుండా ప్రత్యక్షంగా తయారు చేయడం, 2 లాక్స్తో ఉన్నది. పైపచ్చు 4 రోడ్లు కూడల్లో ఉండటం వల్ల నిత్యం ఈ కోరుకున్న ప్రజలు, ఇలా రఘుదేవపురం వెళ్ళే ప్రజలు అందరూ కూడా తిరిగి హైవే మార్గం అది. అయితే దురదృష్టవశాత్తు నిన్న తెల్లవారుజామున 2:30 ఒక థెఫ్ట్ జరిగింది. తాళాలు 2 పగలగొట్టి అందులో డబ్బుని తస్కరించాడు. అదంతా కూడా మా దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు 3 వైపులా కూడా అది ఎట్లా జరిగిందో కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డు సీసీ ఫుటేజ్ తోటి లోకల్ కోరుకొండ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి తెల్లవారుజామున 2:30 జరగగానే ఈ కార్యక్రమం మాకు వెలుగులోకి వచ్చేటప్పటికి సాయంత్రం తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో మరి అర్చకులు గురి తెరిచే టయానికి అది కనుక్కోవడం జరిగింది. మరి వాచ్మెన్ కూడా ఈ దేవాలయానికి ఉన్నాడు. ఆ వాచ్మెన్ గుడి లోపల నిద్రించి ఉండడం వల్ల అతనికి ఏం జరిగింది అన్నది అతను ఆపడం కానీ తెలుసుకోవడం కానీ జరగడం అవ్వలేదు. అయితే ఈ అమౌంట్ దొంగతనం చేసిన దొంగ రఘుదేవపురంలో కూడా ఇంకో దేవాలయాలను దొంగతనం చేశాడట అదే సమయానికి. ఈ అక్కడ గ్రామస్తులు అతన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ సీతానగరం ఎస్ఐ గారికి అప్పగించడం కూడా జరిగింది. సీతానగరం ఎస్ఐ గారు ఆ దొంగను పట్టుకోవడం, మా ఉండిలో తస్కరించినటువంటి సొమ్మును కూడా ఆయన రికవరీ చేయడం జరిగింది. అదంతా కూడా లెక్క పెట్టిస్తే, పంచనామా చెరిపి లెక్క పెట్టిస్తే 31,800 రూపాయలు అందులో ఉన్నదండి. అయితే నేను అనవర దేవస్థానం నుంచి కౌరు తెలిసి మార్నింగ్ రాగానే ఆ హుండీ పగలగొట్టిన విధానాన్ని పరిశీలించగా లోపల కొన్ని చిల్లర డబ్బులు, చిన్న కాగితాలు, అలాగే కింద పడిపోయి కొంత చిల్లర డబ్బులు కూడా సొమ్ము ఉన్నది. ఆ సొమ్ము కూడా ఎస్ఐ గారి సమక్షంలో మేము లెక్క పెట్టించాం. అది 2,347 రూపాయలు అమౌంట్ ఉంది. ఈ విధంగా టోటల్ మాకు 34,147 రూపాయలు రికవరీ అయిపోయింది. అది ఈ సీఏ గారు, ఎస్ఐ గారు మిగతా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ అమౌంట్ని మా దేవస్థానానికి తిరిగి జమ చేస్తామని చెప్పి ఉన్నారు. అదేవిధంగా మరి ఈ సంఘటన మీద స్థానిక ఎమ్మెల్యే గారు బత్తుల రామకృష్ణ గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. వారు కూడా పోలీస్ శాఖ వారికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఇక మీదట దేవస్థానంలో ఇటువంటి ఉండీలు కానీ ఇంకొకటి ఏమైనా విలువైన వస్తువులు కానీ పోకుండా సెక్యూరిటీ సిబ్బందిని కూడా పటిష్టం చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆల్రెడీ మేము అన్నవరం దేవస్థానం నుంచి 2 సెక్యూరిటీ గార్డులని మేము ఏర్పాటు చేయడం జరిగింది. వారి పర్యవేక్షణలోనే ఇంతవరకు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. అయితే ఈ సెక్యూరిటీ సిబ్బంది ఒక అతను నైట్ డ్యూటీ, అతను కూడా రాత్రి 10 గంటల సమయంలో అతను ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పి మా విచారణలో తేలింది. అతని మీద కూడా మేము శాఖాపరంగా క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నాం. అతన్ని మార్చి మరీ పటిష్టంగా ఉన్నటువంటి 2 హోంగార్డులు వేస్తున్నాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా 3 హోంగార్డులు కూడా వేసి 24/8 24 గంటలు పర్యవేక్షణ ఉండే విధంగా 3 ఏర్పాటు చేయమని ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాలు కూడా పరిగణలోకి తీసుకుని మేము 24/8 3 షిఫ్ట్లు సెక్యూరిటీ గార్డ్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి గ్రామస్తులు కూడా ఈ దేవాలయానికి సహకరించి ఈ సెక్యూరిటీ గార్డులతో సమేకంగా రాత్రి సమయంలో కొంచెం గస్తీ కూడా తిరిగితే మాకు బాగుంటుంది అన్నది ఆలోచన. ఎందుకంటే ఈవెన్ మా అన్నవరం లాంటి పెద్ద దేవస్థానంలోనే మా సిబ్బంది అందరినీ కూడా 20 మందిని ప్రతిరోజు కూడా మా సెక్యూరిటీ వాళ్ళతో సమానంగా రాత్రి గస్తీకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఊళ్ళో అంతమంది సిబ్బంది లేరు కాబట్టి, ఇది చిన్న దేవాలయం కాబట్టి
మరి గ్రామస్తులు ఎవరన్నా యువకులు లాంటి వాళ్ళు ముందుకొచ్చి రాత్రి సమయంలో కనీసం ర్యాండమ్ చెక్గా 12 to 3 గంటలకి అలాగ మా సెక్యూరిటీ గార్డులతో మమేకమయ్యి కనుక తిరిగితే ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కావని చెప్పి మా ఆలోచన. మరి లోగడు కూడా 2 సార్లు కొండ పైన కూడా హుండీలు తప్పు జరిగిన మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా మేము సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేసి పైన ఆ మెట్ల మీద మార్గంలో కూడా అతను పర్యవేక్షణలో సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పెట్టడం వల్ల మళ్ళీ ఇంతవరకు అటువంటి పునరావృతం కాలేదు. ఇప్పుడు మరలా కింద జరిగింది. ఇదంతా సీసీ కెమెరా ఫుటేజ్ ఉండటం వల్ల మనం ఆ దొంగ ఇమీడియట్గా పట్టుకోవడానికి పోలీసు వారికి ఆ ఫుటేజ్ కూడా అవసరమైంది. దానివల్ల మనకు వెంటనే పోయిన సొమ్ము కూడా రికవరీ అయిపోయింది. మనం ఇప్పుడేమో అనవర దేవస్థానం నుంచి ఆ పోయిన హుండీని రిపేర్ చేసి మళ్ళీ కొత్త తాళాలు వేసి తాత్కాలికంగా పెట్టాం. ఇప్పుడు రేపు పొద్దున్న మా ఇంజనీరింగ్ వారిని రిపోర్ట్ చేశాను నేను. మా డీఈ గారు ఏ గారు వచ్చి ఆ హుండీని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఆలోచన చేసి ఇప్పుడు ప్రస్తుతం మన హుండీ ప్లేస్లో నుంచి కొద్దిగా పక్కకు జరిపి ఐరన్ తోటి ఫుల్గా గ్రిల్ కట్టి ఆ హుండీకి ఒక తొండం లాంటిది పెట్టి భక్తులు ఎవరైనా సరే దాంట్లో అమౌంట్ వేసుకునేలాగా హుండీ లోపల ప్రొటెక్టివ్గా ఉండే విధంగా ప్రికాషనరీస్ తీసుకుంటున్నాం. ఇక మీదట ఎప్పుడు కూడా ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా దేవస్థానం తరఫున తగిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.